الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه الى يوم الدين ప్రేక్షకులార హజ్ కానుకన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, ఇన్నద్దీన ఇందల్లాహి ఇస్లాం. ఈరోజు ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితం ద్వారా మనం గ్రహించబోయే మొదటి పాఠం, ఇస్లాం వారసత్వపు సొత్తు కాదు. మనిషికి వారసత్వంలో ధనం లభించవచ్చు, ఆస్తి లభించవచ్చు, అన్య విషయాలు అతనికి లభించవచ్చు. అయితే ఇస్లాం ధర్మం వారసత్వంగా వచ్చే ధర్మం ఎంత మాత్రం కాదు. మరో విధంగా చెప్పాలంటే ఇస్లాం ధర్మం ప్రకృతి ధర్మం. ప్రతి శిశువు యొక్క జన్మ హక్కు ఇస్లాం ధర్మం. కనుక మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, కుల్లు మౌలూదిన్ యూలదు అలల్ ఫిత్రా, పుట్టే ప్రతి శిశువు ఇస్లాం ధర్మం మీద, ప్రకృతి ధర్మం మీదే పుడతారు. అయితే పుట్టిన తర్వాత ఆ శిశువు తల్లిదండ్రులు అతన్ని అగ్ని పుజారిగానో లేదంటే క్రైస్తవునిగానో యూదునిగానో మార్చి వేస్తారు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడమే కాకుండా, ఒక జంతువు పుట్టేటప్పుడు వాతలతో పుట్టదు, అయితే పుట్టిన తర్వాత ప్రజలు ఆ జంతువుకి వాతలు పెడతారన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సందర్భంగా తెలియజేశారు. కనుక ప్రతి శిశువు పుట్టిన తర్వాత అతని పరివారం, పరిసరాలు, పండితులు లేదంటే స్నేహితులు వీరి యొక్క ప్రభావ కారణంగా ఏ యొక్క జన్మ హక్కునైతే అతను మరచిపోయాడో లేదంటే దానికి దూరంగా జరిగిపోయాడో అదే యొక్క జన్మ హక్కుని అతను తెలుసుకొని తిరిగి స్వీకరించడమే ఇస్లాం. కనుక మనం గమనించినట్లయితే ప్రవక్తలు అనేక మంది విగ్రహారాధకుల ఇండ్లలో పుట్టారు. అయితే పుట్టుక అనేది, ఎలా పుట్టామనేది, ఎక్కడ పుట్టామనేది ముఖ్యం కాదు, ఎలా జీవించామనేది ముఖ్యం, అలాగే ఎలా మరణించామనేది ముఖ్యం. కనుక ప్రవక్తలు వారు స్వయంగా అన్వేషించి సత్యాన్ని వారు తెలుసుకున్నారు. ఆ ప్రవక్తలు అగ్రజులు ఎవరంటే హజరత్ ఇబ్రాహీం అలై ఇస్లాం. స్వతహాగా ఆయనకు జన్మించిన యొక్క ఇంటిని మనం తీసుకున్నట్లయితే పురోహితుల యొక్క కుటుంబం, పురోహితుల యొక్క వంశం, అలాంటి వంశంలో జన్మించిన ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం స్వతహాగా ఆయన సత్యాన్వేషణ జరిపి సత్యాన్ని ఆయన చేరుకోగలిగారు. కనుక మనం సైతం ఇబ్రాహీం అలైహిస్సలాం వంటి యొక్క సత్యాన్వేషణను మనలో కలుగ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అటువంటి సత్యాన్వేషణతో అందరూ ముందుకు సాగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.